అత్తయ్య, పెళ్లితో పుట్టింటిని వదిలి వెళ్ళిన ఆడదే మళ్ళీ తన కూతుర్ని ఆ పుట్టింటికే కోడలుగా పంపటానికి ఎంత ఆనందపడుతుందో నాకు తెలుసు. జానకి పుట్టగానే రామరాజుకి పెళ్ళం పుట్టిందనుకున్నారు. మంచి ముహూర్తాలు చూసి లగ్నాలు పెట్టిద్దాం. ముహూర్తాలు పెట్టుకునే ముందే ఒక మాట చెప్పేస్తున్నా. మా అన్నయ్య ఈ పుట్టింటి నుంచి నాకు ఏమేమి ఇచ్చి పంపించాడో అవన్నీ మా జానకి కట్నంగా ఇచ్చి పంపేస్తా. మన మధ్య కన్నబంధం ఉండాలి తప్ప కట్నబంధం ఉండకూడదు. అదంతా మీ నాన్నిచ్చిన ఆస్తేరా రామరాజు, నువ్వైనా పెద్దోడికి చెప్పరా. ఈ ఇంట్లో అన్నదొక మాట తమ్ముడిదొక మాట ఉండదు అత్తయ్య. అన్న మాటే మా అందరి మాట. సర్లే, ఇక ఆ విషయం ఎత్తను. అలా అన్నావు బాగుంది. చూడమ్మా, పెళ్ళైన మరుసటి రోజు మంచి మేకపోతను గురించు అలాదిని చదవలేంది. బావా తొందరగా తాళి కట్టు, లేకపోతే కొడతా. తొందరగా కట్టేవే బాబు, కొరుకుతా గిరుగుతా ఉంటుంది, ఆకలి చచ్చిపోతున్నావు. చెల్లయ్య వస్తేనే తాళి కడతాను మావయ్య. అయ్యా, ముహూర్తానికి 10 నిమిషాలే టైం ఉంది. ఇదేంటండి ఈ ఊరు గుడికి తీసుకొచ్చారు? శుక్రవారం శుక్రవారం మా ఊరి గుడికి కదా నేను వెళ్ళేది. మీ అమ్మవారి గుళ్ళో ఈ రోజు మీ అన్నయ్య పెళ్లి జరుగుతుందని తెలుసు. నీకోసం ఎదురు చూస్తుంటారని తెలుసు. నువ్వు లేకుండా తాళి కట్టడని తెలుసు. ఆ పెళ్లి ఆగిపోవాలనేగా నిన్ను ఈ గుడికి తీసుకొచ్చింది. మీ అన్నయ్య పెళ్లి నువ్వు లేకుండా బాగా జరగాలని దండం పెట్టుకో. ఈ అమ్మవారు కూడా చాలా మహిమ గలది, రారా. నమస్కారం అండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. ఈ రోజు మా బావమరిది పెళ్ళండి, అనుకోకుండా పెళ్లి కుదిరింది. పెళ్లికి మిమ్మల్ని పిలవలేకపోయానని బాధపడ్డాను. ఆ అమ్మోరు తల్లే మిమ్మల్ని రప్పించింది. మీ బోటి పెద్దలు అక్షింతర వేసి ఆశీర్వదిస్తే వాళ్ళు చల్లగా ఉంటారు. రండియ్యా, రండి. రై, ఆ అక్షింతర ఇలా ఇవ్వండి, తీసుకోండి అయ్యా. తప్పుకోండిరా, రండియ్యా, రండి. భజంత్రీలు గట్టి మేళం వాయించండి, పంతులు గారు తాళి ఇవ్వండి. ఈ పెళ్లి మా దుర్గమ్మ గుళ్ళో జరుగుద్దని తెలిసే స్వాతిని ఈ గుడికి తీసుకొచ్చారు. మీరు ఇలా చేస్తారని మాకు తెలిసే మేము ఈ గుళ్ళో పెళ్లి ఏర్పాటు చేశాం. మీ తెలివితేటలు తమలపాకంత అయితే మా శివరామరావు తెలివితేటలు అరిటాక్ అంత. చూసించాలు పద. నమస్కారం అయ్యా. నా కూతురు బాబు. బాగున్నావమ్మా? ఇదిగో నారాయణ, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. ఇందులో రుణమే ఉంది? నేను చేయగలిగిన సాయం నేను చేశాను, అలాగే నువ్వు చేయగలిగిన సాయం ఒకటి ఉంది. నేను చేయగలిగిందా? ఆహా, నీ కూతురు చేయగలిగింది. చూడమ్మా, నువ్వు ఆ రామరాజు భార్య జానకి మంచి స్నేహితులు కదా. అవునండి. ఆ కుటుంబాన్ని విడదీయాలి. దానికి మా ప్లాన్ ఫాలో అవుతావు, నువ్వే ప్లాన్ చేసుకుంటావు, నీ ఇష్టం. కానీ శివరామరాజు కుటుంబం విడిపోవాలి. అప్పుడు గుడిలో అవమానించిందే కాక ఇప్పుడు పెళ్లిలో కూడా మమ్మల్ని అవమానిస్తారా? ఏంటి నువ్వు అనేది? ఈ ఇంటి పెద్ద కోడలు తన పుట్టింటి నుంచి కనీసం చిరిగిన చీర కూడా తీసుకుని రాలేదు. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇంత ఆస్తి తెస్తే అది తన పెళ్ళాంకి పరువు తక్కువ అని తన పెళ్ళాం పరువు కోసం నీ సుఖాన్ని నాశనం చేశారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నంతకాలం నువ్వు నీ భర్తకు భార్యవు కావు, ఆ ఇంటికి పని మనిషివు మాత్రమే. సమయం చూసి చిన్నవాడి కంటించు, పెద్దవాడు కయ్యమంటాడు. గుడ్ మార్నింగ్ వదినా. ఏంటి మీ అన్నయ్య జేబులో దొంగతనం చేస్తున్నావు? దొంగతనం కాదదినా, కాలేజ్ ఫీజు కట్టాను తీసుకున్నా. అడిగి తీసుకుంటే తీసుకున్నట్టు, నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని దొంగతనమే అంటారు. ఇది నాకు అలవాటే వదినా, నేనప్పుడు అన్నయ్యని అడగకుండా తీసుకుంటాను, అడిగి తీసుకుంటేనే తెడతాడు. అదంతా ఇంతకు ముందు, ఇప్పుడు నేను ఒక దాన్ని ఉన్నాను కదా, ఇక్కడ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందిగా? జేబులో పెట్టు. అలాగే. ఇప్పుడు అడుగుతున్నా వదిన, కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 600 కావాలి. డబ్బులు లేవు, గిబ్బులు లేవు, బయటికి వెళ్ళు. ఏయ్ చూడు, ఇక ముందెప్పుడు నన్ను అడగకుండా జేబులో చెయ్యే కాదు, ఈ గదిలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు, గుర్తుంచుకో.
రాజు. ఏంటన్నయ్యా? ఫీజు కట్టడానికి ఆఖరి రోజన్నా. అవునన్నయ్య. మరి చిన్నన్నయ్య దగ్గర తీసుకుంటానన్నా, తీసుకున్నావా? తీసుకున్నా అన్నయ్య. వాళ్ళు లేడు కదరా. చిన్నదన పిలిచి మరీ ఇచ్చిందన్నయ్య. సరే సరే, ఇది ఉంచు. వద్దన్నయ్య, ఖర్చులు కానీ 200 ఎక్స్ట్రా ఇచ్చింది. సరేరా, ఉంచు. రాజు, ఇక నుంచి నీకు డబ్బు కావాలంటే నా జేబు నుంచి మాత్రమే తీసుకో. జానకి, జానకి నిన్నే తమ్ముడు జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదు, దొంగతనం చేశాడు. దొంగతనమా? మరి అడగకుండా తీసుకుంటే దొంగతనం కదా. ఏంటే, నా తమ్ముడు నా జేబు నుంచి డబ్బులు తీసుకోవాలంటే నిన్నెందుకు అడగాలి? ఇంకోసారి వాణ్ణి నోటుతో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేత్తో చెప్పాల్సి వస్తుంది. ఏంటో నువ్వు చేసిన పని? అది కాదన్నయ్య. ఏది కాదు? అది నిన్ను దొంగ అనగానే వదినాన్ని చూడకుండా లాగి చెంప మీద ఒకటి కొట్టుంటే గర్వపడేవాడిని. అయ్యో, అలా అనకన్నయ్య. అయినా వదినటి తల్లితో సమానం కదా. పైగా నన్ను వదినేం అనలేదు. అవన్నీ నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వదనయ్య, పెద్దనే ఇచ్చాడు. మరి నేనెవర్రా? అన్నయ్యే. అన్నయ్యనే కదా. కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య, నీకు డబ్బు అవసరం అయితే నా జేబు నుంచి తీసుకోవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని చదువు పాటు తీసుకోకరా. అలాగే అన్నయ్య. ఏంటమ్మా బొమ్మిడేలు పులుసా? పెద్ద స్మెల్ వచ్చేస్తుంది. ఎలా కనిపెట్టారు బాబాయ్? ఎలా కనిపెట్టారా? ఎంత ఈజీగా అడిగావమ్మా. అసలు నన్ను ఏంటనుకున్నావు? అమెరికాలో చైనా హోటల్లో నోట్లో పైపేసుకుని కూర్చోవలసిన ఉండి నా కర్మకాలి పల్లెటూరులో ఇరుక్కుపోయాను. ఇప్పుడైనా వెళ్ళొచ్చుగా, సగం దరిద్రం వదులుతుంది. ఇదో సెకండ్. ఏంటి అదో టైప్ లో మాట్లాడుతున్నావు? నా పేరు సెకండ్ కాదు. ఈ ఇంటికి నువ్వు రెండో కోడలు అని అలా సరదాగా పిలిచారమ్మా. అంత సరదాగా ఉంటే నువ్వే పిలిపించుకో. అయ్యయ్యో, ఉప్పు ఎక్కువ అవుతుందమ్మా. అందరికీ రోషం ఉండాలనే ఉప్పు కాస్త ఎక్కువ వేస్తున్నాను. అయినా కష్టపడకుండా అప్పనంగా తినే వాళ్ళకి తినే తిండి ఎలా వంట పడుతుందో. ఊరికే తినడానికి ఏదైనా సత్రమా? చెసి మావయ్య, ఏదో చిన్నపిల్ల. అందుకే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను గాలుడు. భోంచేశాలను మావయ్య. ఆకలి చచ్చిపోయింది అల్లుడు. ఇన్నాళ్ళు ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాను. ఇప్పుడు ఆ భయం లేదు లేడు మావయ్య. వదినా, కొంచెం మజ్జిగిస్తావా? అలాగే. రామరాజు. ఏంటన్నయ్య? ఇలా రా, కూర్చో. పర్వాలేదన్నయ్య. పర్లేదు, కూర్చోరా. ఈరోజు నుంచి మీరిద్దరు వేరుగా ఉండండి. ఏంటన్నయ్య నువ్వు అనేది? మేం వేరేగా ఉండాలా? దానికంటే చచ్చిపోమని చెప్పు. చచ్చిపోతాను. అది కదరా, ఇంట్లో అందరం కలిసే ఉంటాం. కాకపోతే వంట మాత్రమే వేరు. ఈరోజు వంట, రేపు పంట వేరైతే ఆ తర్వాత వేరయ్యేది మనమే కదా. ఇంకెప్పుడో మాట అనుతనయ్య. జానకి చిన్నపిల్ల, వేరుగా ఉండాలని తన భర్తకి తనే వండి పెట్టుకోవాలని ఆశపడుతుంది. అంత కోరికగా ఉంటే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు వండి పెట్టుకోమనండి. ఆగరా, నేనెవర్ని? అన్నయ్యవే. అన్నయ్య చెప్తే వినాలి. ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య వేరేగా వండుకుంటున్నారు. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. శివ రామ రాజు ముగ్గురన్న తమ్ములు పేర్లో కూడా ఒకటిగా ఉన్నారు. ఇక మీదట ఎవరికి వాళ్ళు విడిపోతారు. తప్పకుండా నీ పెళ్లికి వస్తానమ్మా. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాను. అయ్యా, మీరు చెప్పినట్టు నేను చేశాను. మీరు మరోలా అనుకోనంటే నేను చెప్పినట్టు చేయగలరా? చెప్పమ్మా. దయచేసి మీరు నా పెళ్లికి మాత్రం రాకండి. మీరు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే నా కాపురం కూడా కూలిపోతుంది. ఎంత మాట అన్నాడే, ఆయన దేవుళ్ళు అంటారు మనకు. నిన్ను జానకి, ఈరోజు శ్రావణ శుక్రవారం, నేను గుడికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను.
ఇద్దరం తోడికోడళ్ళమన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం గుడికైనా కలిసి వెళ్దాం. నాతో వస్తే నీ గౌరవం ఏమో గాని నీతో వస్తే నాకు అవమానం. అవమానమా? నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి? చీర. నేను కట్టుకున్నది 10,000 రూపాయల విలువ గల చీర. నీది ఒక చీరేనా? వెళ్ళ. ఇది నీ పట్టు చీరే, కట్టుకొచ్చాను. ఇప్పుడు నాతో వస్తావా? నా చీర నిన్నెవరు కట్టుకోమన్నారు? ఒకే ఇంట్లో ఉంటున్నావు, పైగా తోడికోడలం. ఒకరి చీర ఒకరు మార్చుకుంటే తప్పేంటి? ఇంకా నయం. నీ భర్త నేను నా భర్త నువ్వు మార్చుకుందాం అనలేదు. అది కుదరదుగా. ఇంకే చీరిపోయి. ఏంటి ఎలా చూస్తున్నావు? చీరిపో. ఎందుకొచ్చావే? ఇంటికొచ్చిన కూతుర్ని రామ్మ అని పిలవకుండా బయట నిలబెట్టి ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నువ్వు నీ భర్తతో వచ్చుంటే ఆనందంగా లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసేదాన్ని. కానీ నువ్వు చేతులు సూట్కేస్తా వచ్చావు. అంటే అక్కడ జరగకూడదు ఏదో జరిగిందని నాకు అర్థమైంది. అర్థమైందిగా? ఇక నేను ఆ ఇంట్లో కాపురం చేయలేను. అరే, చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావే? ఆ ఇంట్లో నేను కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేవు. చెయ్యను, చేసే ఆలోచన నాకు లేదు. ఇక నుంచి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మెళ్ళో తాళి పడే వరకే ఇది నీ ఇల్లు. పెళ్ళయ్యాక అత్తవారిలే నీ ఇల్లు. వెళ్ళో. నేను అక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. మరి ఎక్కడికి వెళ్ళమంటావు? చచ్చిపోవే. నన్ను క్షమించండి. క్షమాపణ అడగటానికి నువ్వేం చేసావు? వదిన, తప్పు చేసింది అది. కోపం వచ్చి లాగి ఒకటి ఇచ్చాను. ఆ మాత్రానికి సూట్ కేసు పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలా? రే, భార్యను కొట్టం గొప్ప అనుకుంటున్నావా? అయినా అది ఆడాల విషయం. మధ్యలో నువ్వు చేసుకోవడం దీనికి పొరపాటున ఎవరికైనా చేయదగిలితేనే సారీ చెప్తాం. అలాంటిది భార్యను ఎలా కొట్టగలిగావురా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య. వెళ్ళి నీ భార్యను తీసురా. నేనా? వస్తే నీ భార్యతో కలిసిరా, లేకపోతే రావద్దు. అసలు ఈ గొడవంతటి కారణం నేనే అన్నయ్య. ఎవరో కారణం కాదు, అంతా దాన్ని తలపొగరు. రాజేశ్వరి, బయలుదేరాడా? బయలుదేరుతున్నాడండి. రామరాజు, బయలుదేరు. ఏంటి వదిన, నువ్వు కూడా? ఏంట్రా అక్కడ వెళ్తున్నానయ్య. అమ్మా స్వాతి, నీకెందుకమ్మా ఇలాంటి పనులు? లేలే ఆచార్య గారు. అయ్యా, అమ్మాయికి వడ్డాను అరవక్యలు చేయించాలి, కొలతలు తీసుకోండి. అలాగేనండి అయ్యా. అవన్నీ నాకెందుకు మావయ్యా? సీమంతం చేద్దామని. సీమంతమా? అవునమ్మా.